హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రైతులకు ఒక ప్రత్యేకమైనటువంటి పంట సాగు గురించి తెలియజేస్తున్నాం. అదేంటిదంటే, ప్రస్తుతం కూరగాయల్లో చూసుకున్నట్టయితే రైతులు వంగ, టమాటా, ఉల్లి, దోస వంటి కూరగాయలను మాత్రమే సాగు చేస్తున్నారు. కానీ అధునాతనంగా ఇప్పుడు క్యారెట్ సాగులో కూడా చాలామంది రైతులు సరైన మేలైన యాజమాన్య పద్ధతులు శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారుల నుంచి పొంది క్యారెట్ సాగును కూడా మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తూ గణనీయమైన మార్పులతోటి అధిక దిగుబడులు సాధించి క్యారెట్ సాగుతో రైతులు బాగా ఎదుగుతున్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ని ఏ విధంగా సాగు చేయాలి, అదేవిధంగా రకాల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా సస్యరక్షణ మరియు యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టి క్యారెట్ సాగులో మంచి దిగుబడులు పొందాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యారెట్ అనేది వేరు కూరగాయలలో ముఖ్యమైనది. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. వీటి వేర్లు దుంపలుగా మారడం వల్ల సాలడ్గా తినడానికి, పలు రకాల కూరలు, స్వీట్లు తయారీకి దీన్ని వాడుతున్నారు. క్యారెట్లో యాంతోసైనిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎర్రగా ఉండే రకాలు, అదేవిధంగా కెరోటిన్ అధికంగా ఉండడం వల్ల నారింజ రంగులో ఉండే రకాలు ఉన్నాయి. క్యారెట్లో విటమిన్ ఏతో పాటు ప్రోటీన్లు, లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల మంచి పౌష్టికాహారంగా గుర్తింపబడింది. అయితే క్యారెట్ సాగు చేయాలంటే ముఖ్యంగా రకాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అయితే క్యారెట్ సాగులో ఎటువంటి రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. క్యారెట్లో ఆసియాకి సంబంధించినవి ఎర్రదుంపలు, అదేవిధంగా యూరోపియన్కి సంబంధించినవి నారింజ దుంపలుగా గుర్తింపబడింది. అయితే ముఖ్యంగా పూసా కేసర్, పూసా మెగాలి, చాంటని, నాంటిస్, హాఫ్లాంగ్, కరోడా, రాయల్ ఫోటు, న్యూ కరోడా మరియు శంకర రకాలైన రాయల్ కరోడా, కరుంచా, నిషా, నేహ, నందిని ఎక్కువ సాగులో ఉన్నాయి. ఇందులో పూసా కేసర్ రకాల గురించి తెలుసుకుందాం. ఇవి దుంపలు లోకల్ రెడ్ కన్నా నెల రోజులు ఎక్కువ నేలలోనే ఉన్న నాణ్యత చెడిపోదు. అధిక దిగుబడినిచ్చు ఎర్రదుంపల రకం. దీనిని కెరోటిన్ ఎక్కువ శాతం ఉన్న రకంగా కూడా పిలువబడుతుంది. ఎర్లీ నాంటిస్, ఈ రకం గురించి తెలుసుకుందాం. దుంప వేర్లు స్థూపాకారంలో ఉండి 12 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు, పల్చటి పైపొర కలిగి, నారింజ రంగు కలిగి ఉన్న రకము. దుంప విత్తిన 90 నుంచి 100 రోజులలో తయారవుతుంది. అదేవిధంగా చాంటనింగ్ రకం గురించి తెలుసుకుందాం. క్యానింగ్ నిల్వ చేయడానికి అనుకూలమైన రకం. వేరుదుంప 11 నుండి 15 సెంటీమీటర్ల పొడవు, 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంతో నారింజ రంగులో ఉండి నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది శీతోష్ణ స్థితి మండలంలో బాగా అనువైన రకం. తర్వాత పూసా యమదగ్ని, ఇది ఈసి 1981లో నుంచి త్వరగా కాపుకొచ్చే లక్షణము మరియు నాంటిస్ కన్నా మంచి బెండు కండ ఉండే రకముగా గుర్తింపబడింది. ఈ శంకర రకములో ఇది ప్రత్యేకంగా ఉన్నదని కూడా తెలుసుకోవచ్చు. దీని దుంప వేర్లు 15 నుండి 16 సెంటీమీటర్ల పొడవు కలిగి నారింజ రంగుతో నిగనిగలాడుతూ ఉంటుంది. ఎక్కువ కెరోటిన్ శాతంతో అధిక దిగుబడినిచ్చే రకంగా పిలువబడుతుంది ఈ పూసా యమదగ్ని అనేటువంటి రకం. ప్రైవేట్ సీడ్ కంపెనీ వారు లక్ష్మణ్, ఫోటన్ రకాలతో ఈ రకాన్ని ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడు చేస్తున్నారు. అయితే క్యారెట్ సాగు చేయాలంటే ముఖ్యంగా ఎటువంటి నేలలు ఉంటే అనువైనదిగా ఉంటుందో తెలుసుకుందాం. మురుగునీటి వసతి కలిగిన లోతైన ఇసుకతో కూడిన గర్వ నేలలు చాలా అనుకూలం. బరువైన బంక నేలలు పనికిరావు. నేల ఉదయని సూచిక 6.5 ఉంటే మంచిది. బంక నేలలో వేల్లో పెరుగుదలకు ఈ రకము ముఖ్యంగా బంక నేలలో పనికిరాకుండా ఉంటుంది. కాబట్టి బంక నేల కన్నా ఇసుకతో కూడిన గర్భ నేల అయితే బాగా అనుకూలంగా ఉంటుంది. వాతావరణ స్థితి చూసుకున్నట్టయితే క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంప పంట. అధిక ఉష్ణోగ్రతతో దుంప పెరుగుదల రంగు సరిగ్గా ఉండదు. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద దుంపల రంగు తక్కువగా పొడవుగా ఏర్పడతాయి. నాణ్యమైన దుంపలు దిగుబడికి 18 నుండి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. 15 డిగ్రీల కన్నా తక్కువ 21 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కెరోటిన్ శాతం తగ్గుతుంది. అధిక వేడి లేని బెంగళూరు, చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఈ చిత్తూరు, బెంగళూరు సంబంధించినటువంటి జిల్లాలో క్యారెట్ సాగుకు అనుకూల ప్రాంతాలుగా మన వాతావరణ శాఖ, అదేవిధంగా వ్యవసాయ శాఖ గుర్తించబడింది.
అదే విధంగా విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే కాలం చూసుకున్నట్లయితే ఆగస్టు నుండి నవంబర్ వరకు విత్తుకొని క్యారెట్ను సాగు చేయవచ్చు. ప్రతి 15 రోజుల తేడాతో ఆగస్టు నుంచి నవంబర్ వరకు విత్తుకుంటే ఎక్కువ కాలం పంట పండించవచ్చు, అదేవిధంగా ఎక్కువ పంట కూడా పొందవచ్చు. ప్రధాన పొలం తయారీ మరియు సాగు విధానం చూసుకుందాం. ఎన్నిక చేసిన పొలాన్ని 4 లేదా 5 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేయాలి. క్యారెట్ను చిన్న చిన్న మడులు లేదా బోదెలు చేసి సాగు చేసుకోవచ్చు. పొలంలో చిన్న మడులు తయారు చేసి 22.5 సెంటీమీటర్ల దూరంలోని వరుసల్లో విత్తనాలను 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో పడేటట్లు విత్తాలి. లేదా 30 సెంటీమీటర్ల దూరంలో బోదెలు తయారు చేసి విత్తనాలు 5 సెంటీమీటర్ల దూరంలో పడేలా విత్తాలి. మొలకెత్తే శాతం పెంచడానికి విత్తనాన్ని బాగా రుద్దాలి. విత్తనాలు చిన్నవిగా ఉన్నందువల్ల 1 కిలో విత్తనానికి 10 కిలోల సన్నని ఇసుకతో కలిపి విత్తుకుంటే సరైన దూరంలో విత్తుకోవడానికి సులభంగా ఉంటుంది. విత్తిన 7 రోజులలో విత్తనాలు మొలకెత్తాయి. అయితే ఎత్తైన మడల పద్ధతులు ఈ క్యారెట్ సాగుకు చాలా అనుకూలం. ఆ పద్ధతి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో క్యారెట్ బెడ్ కమ్ సీడ్ ప్లాంటర్ మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ యంత్రాలతో బెడ్ తయారీ, అదేవిధంగా విత్తనం ఒకేసారి 8 వరుసల్లో 2 బెడ్లపైన నాటడానికి వీలుగా ఉండే యంత్రాన్ని తయారు చేశారు. ఇది ప్రస్తుతం వ్యాపార శాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలనుకునే వారు అత్యంత సులభమైన పద్ధతి. దుంపలు బెడ్లపైన పెరుగుతాయి కాబట్టి ఏపుగా పెరగడమే కాకుండా తక్కువ సమయంలో 10 నుండి 15 రోజుల ముందుగా తవ్వకానికి వస్తుంది. ఈ పద్ధతి ద్వారా నీరు నిలవద్దు, అదేవిధంగా కనుక వేరుకులు వ్యాధి సోకే అవకాశం కూడా లేదు. కాబట్టి ఎత్తైన మల్ల పద్ధతి ద్వారా క్యారెట్ సాగులో గణనీయమైన దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా నీటి యాజమాన్యం క్యారెట్ సాగులో ఏ విధంగా చేపట్టాలంటే, వేరుదుంప అధిక దిగుబడులు సాధించడానికి ఎక్కువసార్లు నీరు పెట్టాలి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 5 నుండి 7 రోజులకు ఒకసారి నీరు పారించాలి. దుంపల పెరుగుదల దశలో తేమ తగినంత వాడాలి. కనుక ఆకులు వాడిపోయినట్లు గమనించాక ముందే తప్పనిసరిగా తడివ్వాలి. అవసరానికి మించి నీరు పెట్టినా వేరు దిగుబడి తగ్గి మొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. నీటి యాజమాన్యంలో ఒడుదుడుకులుంటే క్యారెట్ నాణ్యత దెబ్బతింటుంది. కనుక క్యారెట్ సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. దాని తర్వాత ఎరుల యాజమాన్యం చూసుకున్నట్లయితే క్యారెట్కు ఎక్కువ పోషక పదార్థాలు అవసరం. ఆఖరి తుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువు 10 టన్నులు 1 ఎకరానికి వేసుకోవాలి. పశువుల ఎరుతో పాటు 16 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులు ఆఖరి దుక్కిలో వేయాలి. దాని తర్వాత 20 కిలోల నత్రజని ఎరువులను 2 సమభాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దుక్కిలో, మిగతా సగం విత్తిన 6 నెలల తర్వాత వేయాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పనిసరిగా తడులు ఇవ్వాలి. ఎక్కువ మోతాదు నత్రజని ఎరువులు వేసినచో క్యారెట్ వేర్లు చీలిపోయే అవకాశం ఉంది. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకుంటే క్యారెట్లో దిగుబడులు అధికంగా వచ్చి నాణ్యత పెరిగే అవకాశం కూడా ఉంది. క్యారెట్లో అంతరకృషి అనేది చాలా ముఖ్యం. అయితే అంతరకృషి ఏ విధంగా చేపట్టాలంటే, బోదలలో మొక్కలు ఒత్తుగా ఉంటే 5 సెంటీమీటర్ల చొప్పున ఉంచి మిగిలినవి తీసేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రదేశాలను పూరించాలి. విత్తిన 4 రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికోసం కూలీలతో కలుపు తీయించుకొని మట్టిని మొక్కల మొదలకు ఎగదోయాలి. కలుపు నివారణకు ట్రైఫ్లైన్ కలుపు మందు 0.24 నుంచి 0.40 కిలోల మూల పదార్థం ఎకరానికి విత్తే ముందు వేయాలి. దుంపలు పెరిగేటప్పుడు ఎండ తగలకుండా మట్టిని ఎగద్రోయాలి. ఎండ తగిలిన చోట దుంపలు ఆకుపచ్చ రంగుకు మారుతాయి. అదేవిధంగా ధర కూడా సరిగ్గా పలుకదు. కాబట్టి ఈ ఎగదోయడం అనేది చాలా ఇంపార్టెంట్. సస్యరక్షణ విధానం ఏ విధంగా ఉండాలంటే, క్యారెట్ పంటపై వచ్చే చీడలు తెగులు చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో క్యారెట్పై పెంకు పురుగులు, రస్ట్ ఫ్లై, దీప పురుగులు ఆశించే అవకాశం ఉంది. పరిశోధన ఫలితాల ఆధారంగా కొన్ని పురుగులు అనేటివి ఈ క్యారెట్ పైన ఆశించే అవకాశం ఉంది. అది ఎందుకు తెలుసుకుందాం. క్యారెట్ పైన రస్ట్ ఫ్లై అనే ఒక పురుగు ద్వారా క్యారెట్ను కొద్ది శాతము నష్టపరిచే అవకాశం ఉంది. అయితే ఈ పిల్లదశ పురుగులు వేళ్ళలోకి చొచ్చుకుపోయి వేళ్ళను తినివేస్తుంది. దీనివల్ల వేర్లు ఆకారాన్ని కోల్పోయి లోపల కుళ్ళిపోయి మార్కెట్కు పనికిరాకుండా పోతాయి. ఆకులు కూడా వాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మలాథియన్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ క్యారెట్లో ముఖ్యంగా ఆశించే ఈ రస్ట్ ఫ్లైని మనం నివారించుకోవచ్చు. తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు మాత్రమే దీనికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆకుపై మచ్చలు మొదట ఆకుల అంచెల మీద కనిపించి క్రమేపీ ఆకు అంతా వ్యాపిస్తుంది. చివరికి ఆకు పండుబారి రాలిపోతుంది. ఒక్కొక్కసారి
ఆకుల కాడలు కూడా పూర్తిగా మాడి ఎండిపోతాయి. పొలంలో మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. 50 సెంటీమీటర్ల వేడి నీటితో విత్తనాన్ని 15 నిమిషాలు ఉంచి విత్తనం శుద్ధి చేయాలి. పంటపై మ్యాంకోజప్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఆకుమచ్చ తెగులు మనం నివారించుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు ఆకులపై పసుపు మచ్చలు ఏర్పడి గోధుమ రంగు కలిగి నీటి మచ్చలుగా మారుతాయి. మచ్చల మధ్య భాగం పొడిగాను పెలుసుగాను ఉంటుంది. ఆకుల అంచలు ముడుచుకుపోయి చనిపోతాయి. దుంపపై కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆ భాగం కుళ్ళిపోతుంది. తెగులు నివారణకు తెగులు సోకిన పంటల నుంచి మాత్రమే విత్తనాన్ని సేకరించాలి. అదేవిధంగా వేడి నీటితో విత్తన శుద్ధి చేయాలి. పంట మార్పిడి పాటించాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు మనము నివారించుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కడైతే తెగులు లేనటువంటి పంట ఉందో ఆ పంట నుంచి విత్తనాన్ని సేకరిస్తే సాధ్యమైనంత వరకు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారించుకోవచ్చు. పంట కోత చూసుకున్నట్టయితే వేరుదుంపలు మొదట తెల్లగా ఉండి తర్వాత పసుపు రంగు నుండి క్రమక్రమంగా ముదురు నారింజ లేదా ఎరుపు రంగుకు మారుతాయి. దుంపలు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత నీరు పారించి తర్వాత రోజు ఆకులతో సహా దుంపలను పెరికి తీయాలి. పక్వానికి వచ్చిన తర్వాత కూడా దుంపలను తీయకపోతే దుంపలపై వేర్లు వస్తాయి. దీనివల్ల మార్కెట్లో సరైన ధర ఉండదు. దీని దిగుబడి చూసుకున్నట్టయితే 1 ఎకరానికి 8 నుంచి 12 టన్నులు వచ్చే అవకాశం ఉంది. ఈ క్యారెట్ని ఏ విధంగా నిల్వ చేసుకోవాలంటే పెరికిన క్యారెట్ దుంపలు సాధారణ వాతావరణ పరిస్థితుల వద్ద 3 నుంచి 4 రోజుల వరకు తాజాగా ఉంటాయి. కానీ 0 నుంచి 4.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అదేవిధంగా 90% గాలితో ఉండే తేమ వద్ద శీతల గడ్డింగులలో నిల్వ చేస్తే 3 నుంచి 4 రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం క్యారెట్ని హార్వెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల వరకు క్యారెట్ని నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి రైతులు ఇప్పుడు చెప్పినటువంటి సూచనలను సరైన విధంగా పాటించి క్యారెట్ సాగులో మంచి గణనీయమైన మార్పులతో అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఈ వీడియోలో క్యారెట్కు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా శివ అగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వ్యవసాయ సమాచారం కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాయింట్ బటన్లో మెంబర్షిప్ తీసుకోండి. మరింత సమాచారం కొరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో మేము సమాచారం ఇస్తాం. అదేవిధంగా కామెంట్ రూపంలో కూడా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని తెలియపరచవచ్చు. ఈరోజు ఈ వీడియోతో మీరు ఖచ్చితంగా సంతృప్తి అయితే ఖచ్చితంగా మా వీడియోకి లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ధన్యవాదాలు. జై హింద్.